యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన వివేకానందుడు నాడు నేడు ఎన్నటికి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడు అని యువ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొడిచల రాజశేఖర్ పేర్కొన్నారు. వివేకానందుడి 160వ జయంతి సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి 160వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ముందుగా వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడని నాటికి నేటికి భవిష్యత్ తరాలకు ఆయన అందించిన సూచించిన ఆదర్శనీయమైన మార్గాలు భవిష్యత్తులో మంచి మార్గానికి సూచనలు అని పేర్కొన్నారు. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బొంగోని శ్రీకాంత్ తో పాటు ఫౌండేషన్ అభ్యర్థులు హాజరయ్యారు. స్వామి వివేకానందుని జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జాతికి స్వామి వివేకానందుడు స్ఫూర్తి ప్రదాత, ముఖ్యంగా యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నేటికి భవిష్యత్తుకి ఎప్పటికైనా ఆయన సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమే. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి అతను. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని యువకులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ ఆయన జన్మదినం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.